హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్తగా మేరీ క్రిస్మస్ అని అయితే ఒకటి ట్రైలర్ వచ్చింది. ఎవరిది అని అంటే మన విజయ్ సేతుపతి అసలంటే విజయ్ సేతుపతి కట్రీనా కైఫ్ ఒక డిఫరెంట్ స్ట్రీమ్ అంటే సౌత్ నార్త్ మిక్స్ మసాలా బిర్యానీ అయిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అన్న చెప్పాలి, ఎందుకంటే కట్రీనా కైఫ్ కి సేతుపతికి అసలు కనెక్షన్ లేదని దూరం వరకు కనెక్షన్ లేదు. అంటే మనం ఊహించాం కూడా కరెక్ట్ జరిగింది అని. సో ఒక డిఫరెంట్ గా ఒకటైతే అనిపించింది. అనౌన్స్ చేసిండే, అనౌన్స్ చేసి పోస్టర్ పెట్టినప్పుడు ఓకే ఇప్పుడైతే దాని ట్రైలర్ వచ్చింది. సో హిందీలో అది, హిందీలో ఉన్నది, తమిళ్లో కూడా ట్రైలర్ ఉంది కానీ మనకు తమిళ్ రాదు, హిందీ వచ్చు కాబట్టి హిందీలో రియాక్షన్ ఇస్తాం. తెలుగు రాలేదు, సో వస్తే దానికి కూడా ఇస్తాము. సో ఇప్పుడైతే మనం హిందీ ట్రైలర్ కి అయితే రియాక్షన్ ఇచ్చేద్దాము. లెట్స్ గో. जब से ये दुनिया बनी है ना, हम सब को एक ही पल की तलाश है. वो पल जब आता है ना, तो समझ में आता है कि सैकड़ों साल से चलती हुई जिंदगी इसी पल के लिए थी. मुझे तो अभी तक अपना नाम नहीं बताया. अयो सॉरी माय नेम इज. तो तुम सिंगल हो या मुझे देख के बोल हम भी कहानी है. 12:00. The good Lord knew how to keep me in the right place at the right time. I'm a lone wolf. Hum jisse pyar karte hain wo mar jaye. Ya hamare liye uska pyar mar jaye. Marte to hum hi hain na. Sankranti dude. ఇద్దరే ఉన్నారు, సినిమా అంతా ఇద్దరే ఉన్నారు. అసలు చూడండి, చూసు. సమ్ టైమ్స్ వైలెన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. హార్ ఫిర్ ఏక్ భయానక్ రాక్షస్ మార్ బేటి దోనో కో ఉఠాకి లేకే గయా. ఇద్దరు వెళ్ళిపోతారు. Check your belongings before leaving cinema. ఏంది అసలు అంటే ఏమవుతున్నది? నేను ఇది ఇది ఊహించాలంటే నేను ఒక కామెడీ అట్లుంటది అనుకున్నా సినిమా, కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. మధ్యలో మేకర్స్ ఆఫ్ అందాదు అండ్ బద్లాపూర్ అని వస్తే అప్పుడు అర్థమైంది ఓకే అందుకే ట్విస్ట్ ఉంటది అని. సో అట్లయితే మస్తు ఉండే, నాకైతే మస్తు అనిపించింది. అంటే డిఫరెంట్ అంటే వచ్చినాయి మూవీస్ ఇట్లా, కానీ డార్క్ కామెడీ అంత ఎక్స్ప్లోర్ చేయలే. ఇంకా ఏమంటాం, డార్క్ కామెడీ కమ్ మళ్ళా ఇది లైక్ సస్పెన్స్ ఇది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఒక్క నైట్ లో కలిసినారు, ఏదో అయ్యింది, ఆ గన్లు మర్డర్ టైప్ ఏదో అయ్యింది. హిందీలో ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి కానీ ఎక్కువ అప్రిషియేట్ కాలేదు అనుకుంటా. మోనికా ఓ మై డార్లింగ్ అందాదున్ కూడా అసలు సూపర్ హిట్ అయిపోయింది. అంటే లైక్ ఒక పేరు వచ్చింది అండ్ మన తెలుగులో కూడా తీసిండు మన నితిన్ ఏం సినిమా పేరు మాస్ట్రో అని. సో ఇక మీకు తెలిసింది ఎట్లుంటా మూవీ. అండ్ ఇప్పుడు ఇదైతే ఇది వస్తుంది మేరీ క్రిస్మస్. అండ్ ఇది క్రిస్మస్ కి కాదు రిలీజ్, క్రిస్మస్ కి తర్వాత సంక్రాంతికి రిలీజ్. సో లెట్స్ సీ గైస్ ఎట్లుంటో. అండ్ సినిమా మొత్తం వీళ్ళు ఇద్దరే ఉన్నారు అనుకుంటా కదా, అది ఇద్దరే ఉన్నారు మొత్తం. అసలు ట్రైలర్ క్యారెక్టర్స్ కనిపించలేవు, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కానీ ఒక్కొక్క క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా వచ్చింది అంతే. సో దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్, మీకు ఒకవేళ వీడియో అనగా యూ నో దట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వీడియో. అప్పటికైతే బై బై బై.